हाय हेलो फ्रेंड्स, नेनु मी डाक्टर साईचंद्र आर्थोपेडिक सर्जन कीलु मरियु एमुकल डाक्टर नी। सो ई रोजु ई वीडियोलो मनं ई भुजं नोप्पुल गुरिंचि मात्लाडुकुंदां। ओकेना, ई भुजं नोप्पुलु एंदुकु वस्तायि, भुजं नोप्पुलु रावडानिकि कारणालु एंटि अनेदि मात्लाडुकुंदां। सो चाला मंदिकि एंटंटे भुजं अंटे नोप्पु अंटे एदो ई कंडराल्लो अने अनुकुंटारु फ्रेंड्स। కండరాలు కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో యూజువల్గా మనం చూసేది ఏంటంటే యంగ్ పేషెంట్స్లో ఈ షోల్డర్ అనేది డిస్లొకేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది గ్లీనాయిడ్, ఇది బాల్ అనుకోండి. అంటే ఇది ఒక బంతి గిన్నె ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక బంతిలా ఊహించుకోండి. ఓకే, హ్యూమరస్ హెడ్, ఇది గ్లీనాయిడ్ లేబ్రమ్, దీన్ని ఒక గిన్నెలాగా ఊహించుకోండి. సో ఇది గిన్నె ఫ్రెండ్స్, ఇది బంతి ఫ్రెండ్స్. సో కొంతమంది యంగ్ పేషెంట్స్లో ఎవరైతే వాలీబాల్ కానీ స్పోర్ట్స్ కానీ బాగా ఆడతారో వాళ్ళలో ఇది జారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్పుడు దాని భుజం జారింది అంటారు, విన్నారు కదా. సో ఇది షోల్డర్ డిస్లొకేషన్. సో దీనివల్ల వచ్చే ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు అయితే వాళ్ళకి కొన్ని రకాల కారణాల వల్ల అక్కడ నొప్పి వస్తుంది. ఇది ఒక రకం. ఇది కాకుండా ఇంకా కొంచెం వయసు పెరిగే కొద్దీ వాళ్ళకు వచ్చే, ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, ఆల్రెడీ గుండెకు సర్జరీలు అయిన వాళ్ళలో, లేకపోతే ఎవరైతే కొన్ని రకాల మందులు వాడుతుంటారో వీళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ ఫ్రెండ్స్. మీరు ఈ ఫ్రోజన్ షోల్డర్ వినే ఉంటుంటారు, సార్ రాత్రిపూట నొప్పి అవుతుంది, కదల్చడం కష్టంగా ఉంది, ఇది బాగానే ఉంది కానీ ఇది రావట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి వెనక్కి ఇట్లా అనుకోవడం రాదు, ఇట్లా అనుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి భుజం కదలికలలోనూ నొప్పికుంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారన్నమాట. ఇదే కాకుండా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమవుతుందంటే, నార్మల్గా ఇట్లా ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా ఫ్రెండ్స్, ఆ క్యాప్సూల్ ఇట్లా కుంచుకుపోతుంది, కంట్రాక్ట్ అవుతుంది, వాళ్ళు ఫ్రీగా మూవ్ చేయలేరు, అందువల్ల నొప్పులు వస్తాయి. ఓకేనా. ఇంకోటి కామన్గా మనం చూసేది ఏంటంటే రొటేటర్ కఫ్ టెండినైటిస్ ఆర్ రొటేటర్ కఫ్ టేర్ ఫ్రెండ్స్. ఇది అక్యూట్, అంటే కొన్ని కొన్నిసార్లు దెబ్బలు తాకితే కూడా ఇక్కడ కండరాలు ఇవి ఉన్నాయి కదా బ్యాండ్లలాగా, ఇవి చినిగిపోవచ్చు. లేదంటే ఒక్కోసారి వయస్సు పెరిగే కొద్దీ కూడా ఇవి చినగచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇంకొక రకమైన ప్రాబ్లమ్స్. ఇది కాకుండా కొన్ని కొన్నిసార్లు ఇక్కడ కాల్షియం డిపాజిట్స్ ఉండొచ్చు, కాల్సిఫిక్ టెండినైటిస్ అంటారు. కొన్ని కొన్ని సార్లు ఇక్కడ బైసెప్స్ టెండాన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఈ డెమో మోడల్లో లేదు, అది కూడా ఒక్కోసారి వాయొచ్చు. సో ఇవి కాకుండా షోల్డర్లో వెరీ రేర్గా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, వెరీ రేర్గా ట్యూమర్స్ అంటే క్యాన్సర్లు ఉండొచ్చు, ఇవన్నీ రేర్ ఫ్రెండ్స్. సో భుజం నొప్పి అంటే ఓన్లీ ఇక్కడ పట్టేయడం అనే కాదు. ఓకేనా, ఫ్రోజన్ షోల్డర్ పెరియార్థరైటిస్ అవ్వచ్చు, షోల్డర్ డిస్లొకేషన్ వల్ల అవ్వచ్చు. అది పేషెంట్ ఎట్లాగో చెప్పేస్తాడు, సార్ నాకు 20 సార్లు ఈ గూడు జారింది అంటాడు అన్నమాట. ఇదే కాకుండా ఈ రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ పేషెంట్లను చూసి ఎగ్జామిన్ చేసి కొన్ని రకాల స్పెషల్ టెస్టులు ఉంటాయి అవి చేసి, ఎక్స్రే చేయించి, అవసరమైన పేషెంట్లకి ఎంఆర్ఐ స్కాన్ చేయించి, ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు ఎందుకు సార్ ఎంఆర్ఐని, ఎందుకంటే ఎక్స్రేలో మనకు ఓన్లీ ఖాళీ బొక్కలే కనపడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంఆర్ఐలోనే మనకి ఈ లిగమెంట్లు కనపడతాయి, ఒక ప్రాబ్లం ఏమైనా ఉందా అని. సో అవసరమైన వాళ్ళకి ఎంఆర్ఐ చేయించి ఈ వాళ్ళకి ఏ స్టేజీలో ఉన్నారో చూసి దాన్ని బట్టి వాళ్ళకి టాబ్లెట్లా, ఇంజెక్షన్ ఇవ్వడమా, సర్జరీ చేయడమా అనేది ఉంటుంది ఫ్రెండ్స్.